నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. సార్, భాద్రపద మాస బహుళపక్ష దశమి తిథి రోజు శుక్ర జయంతి అని చదివిన వెంటనే నిజంగా దీని గురించి మాట్లాడాలని అనిపించింది సార్. ఎందుకంటే శుక్రగ్రహం యొక్క కారకత్వాలు ఎన్నో, అలాగే ఆయన చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. అటు వివాహానికి అవ్వచ్చు, సకల భోగాలకు అవ్వచ్చు, ఇక ఏది తీసుకున్నా ఆయన రోల్ ఖచ్చితంగా ఉంటుంది. బలి చక్రవర్తి దగ్గర కూడా ఆయన రోల్ ఉంటుంది కదా, అడ్డుపడి అడ్డుపడి. దైత్య గురువు అయినప్పటికీ చాలా బ్యాలెన్స్ తో ఉండేటటువంటి గురువు ఆయన. ఎందుకంటే మృత సంజీవిని విద్యని బోధించడం విషయంలో వాళ్ళు వచ్చారు కదా దేవతలు అని చెప్పి ఏమి అడ్డుకోలేదు, గురువుగానే ఉండి చక్కగా విద్యను బోధించారు. మరి అంత అద్భుతమైనటువంటి శుక్రాచార్యుల జయంతి, లేకపోతే ఆ గ్రహ ఆధిపత్యం వచ్చినటువంటి రోజుగా భావిస్తారు కాబట్టి, చెప్పండి సార్, వీనస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ రోజున? మరి శుక్రుడు ఒకవేళ యోగించకపోతే ఇక భోగాలు ఉండవు, ఇల్లు వాకిళ్ళు ఇట్లాంటివి ఏమి ఉండవు, పెళ్లిళ్ళు చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎలా ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు సార్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, శుక్రగ్రహము ఈ గ్రహం గనక ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందో ఆ లగ్నానికి పాప అయితే అంత ఇబ్బంది రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన రిజల్ట్ అసలు ఏమిస్తుంది చూసుకున్నట్లయితే, ఇది పర్టికులర్గా ఎగ్జాల్టెడ్ పొజిషన్లో కంటే ఓన్ హౌసెస్లో ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వడం నేను చూశాను. ఓన్ హౌసెస్ అంటే ఏమిటి, తన స్వక్షేత్రాలు ఏమిటి అంటే వృషభము, తుల. వృషభ రాశిలో శుక్రుడున్నా, తులారాశిలో శుక్రుడున్నా, వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఆ దశ రావాలి, అది పాపగతిలో ఉండకూడదు, అది ఏ పాపగ్రహాలతో చూడబడకూడదు, అప్పుడు ఫుల్ఫిల్గా ఇస్తుంది రిజల్ట్. అది రవి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ దశ ఎప్పుడో వస్తుంది సార్. అంతర్దశలు ఉంటాయి, అంతర్దశకి ఇంపాక్ట్ ఉంటుందా? అంతర్దశ కొంత ఉంటుంది. అయితే ఒకటే ఏంటండి, రవి నక్షత్రంలో పుట్టినా కూడా ఒక్కొక్కసారి శుక్రుడు ఇంకెవరితోనైనా కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ మహాదశలో శుక్ర రిజల్ట్స్ వస్తాయి. దీనికి శాస్త్రంలో పరాశర మహర్షి చెప్పాడు చాలా స్పష్టంగా, ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిన తశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశా ఫలం అని. అంత ఆత్మ సంబంధం కలిగినటువంటి గ్రహం ఏదైతే ఉందో తన దశలో తన ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు. ఎవరితో అయితే కలిసిందో, ఎవరితో కూడిందో, పిఏసి అంటారు, ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కన్జంక్షన్ అని, వాళ్ళ ఫలితాలు వస్తాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. చాలామంది ఇక్కడే బాధపడుతూ ఉంటారు కూడా, అయ్యో నాది కేది కృత్తికా నక్షత్రం, రవి నక్షత్రం, కృత్తిక కావచ్చు, ఉత్తర కావచ్చు, ఉత్తరాషాఢ కావచ్చు, రవి నక్షత్రాలు, మాకు శుక్ర మహాదశ రావాలంటే 80-100 సంవత్సరాలు పడుతుంది, ఆల్మోస్ట్ 100 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే 120 ఇయర్స్ ఆఫ్ దీంట్లో 100 ఇయర్స్ పడుతుంది. ఇంకా మేము ఎప్పుడు చూస్తాం శుక్ర మహా ఫలితాలు అనుకుంటాం. ఇక్కడ శుక్రుడు ఎవరితోనైనా కూడుంటే వాళ్ళ దశలు వస్తే చాలు. అంటే ఉదాహరణకి మీరు అన్నట్టే రవి నక్షత్రంలో పుట్టారనుకోండి, రవి, దాని తర్వాత ఏంటి చూసుకుంటే చంద్ర దశ, రవి దశ, చంద్ర దశ 16 సంవత్సరాల్లో అయిపోతాయి. దాని తర్వాత తీసుకుంటే కుజదశ, అది కూడా ఇమ్మీడియట్ గా ఎంగేజ్ లో అయిపోతుంది. ఇంకా మిగిలింది ఎక్కడ ఇక్కడ అంటే 23-24 ఏళ్ల వయసులో శుక్రదశ లేకపోతే ఎందుకు అనుకుంటారు, కానీ అప్పుడు రాహుదశ వస్తుంది. ఆ రాహు శుక్రుడితో ఉన్నాడు కూడా శుక్ర ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే శుక్రదశ రావడం ముఖ్యం కాదు, ఆ శుక్రుడు ఏ ఫలితం ఇస్తున్నాడో ముఖ్యం. ఇక్కడ శుక్రుడు బాగున్నాడు అనుకోండి, ఎవరి జన్మ జాత చక్రంలో అయినా వాళ్ళకి ఒకటే విషయం ఏమిటి అది అంటే, మిమ్మల్ని పురుషుడిని అయితే సుఖపెట్టేటువంటి భార్య వస్తుంది. అంటే చక్కగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది, ఆయన ఎప్పుడు వస్తాడా, చక్కటి వంట, చక్కటి ఆనందం అతనికి ఇవ్వడం, చక్కగా చూసుకోవడం, అన్నీ ఉంటాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా స్త్రీల సహకారం ఉంటుంది. ఆఫీసులో లేడీ బాస్ వస్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది, అంటే సహకరిస్తూ ఉంటుంది లేడీ బాస్ ఎవరైనా వస్తే. ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. శుక్రుడు కర్మకాలు పాడయ్యాడు అనుకోండి వాళ్ళ జన్మజాతకంలో, వీళ్ళకి స్త్రీలతో పడదు. వాహన గండాలు, వాహనం నడపాలంటే భయం, నడపాలంటే భయం, వివాహం అయిందంటే భార్యతో గొడవ, ఇవి శుక్రుడు పాడైన వాళ్ళకి. శుక్రుడు పాడైతే కిడ్నీ రిజల్ట్స్, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, వస్తాయి. బాగుంటే పాడైపోతాయి అనుకునే కిడ్నీలు కూడా బాగుపడతాయి. బాబా అంటే ఉంటాయి.
అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ శుక్రుడు ఏ మంత్రం చేస్తే ప్రసన్నం అవుతాడు అనేటువంటిది తెలుసుకోగలగాలి, ఎవరిని ఆరాధన చేస్తే ప్రసన్నం అవుతాడని తెలుసుకోగలగాలి. అయితే ఇక్కడ ఏంటంటే శుక్రుడు కంబస్ట్ అవుతాడు కొంతమందితో. ఎట్లాగవుతాడు అంటే, ఒకటి రవి ద్వారా అస్తంగత్వం పొందుతాడు, అప్పుడు లలితా సహస్రనామాల్ని సూర్యభగవాను చూస్తూ చేయాలి. సూర్యుడిని చూస్తూ, ఎందుకంటే లలితామ్మవారి చెప్పింది నేను సూర్యుడి రూపంలో అతనిలో వెలుగు రూపంలో నేను వస్తున్నాను మీకు ఇస్తున్నాను అని. అందుకని కంబస్ట్ ఎవరికైనా అయ్యారు అస్తంగత్వ దోషం వచ్చింది సూర్యభగవాను చూస్తూ లలిత. కేతువుతో ఉంటాడు శుక్రుడు, అప్పుడు కూడా ఫలితం ఇవ్వడమ్మా. అప్పుడు లక్ష్మీ గణపతి చేయాలి, గణపతిని చూస్తూ అమ్మవారి స్తోత్రాలు, గణపతి స్తోత్రంతో పాటు అమ్మవారి స్తోత్రం కూడా అక్కడే చేయాలి. అప్పుడు వారికి యోగిస్తుంది. మూడోది, ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే నీచబడినటువంటి చంద్రుడితో కలిసినప్పుడు శుక్రుడు సరైన ఫలితాలు ఇవ్వడంటే, ఏ వృశ్చిక రాశిలోనూ చంద్రుడితో వెళ్ళిపోయి శుక్రుడు కూర్చున్నాడు అయిపోయింది. ఎలా అవుతుంది అంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా స్త్రీ మూలకంగానే అస్తవ్యస్తంగా అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి అయితే అక్కడ ఫోర్త్ హౌస్ కూడా పాడైతే తల్లి ద్వారా కూడా ఇబ్బంది వస్తుంది, అంటే వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న కర్మ. అప్పుడు ఏం చేయాలి అంటే, నదులు ఉంటాయి మనకి, పుణ్య నదులు ఉంటాయి, పుణ్య నదుల్లోకి వెళ్ళి నదీ స్నానాలు చేస్తూ ఆ గంగాదేవిని, అంటే మనకి గంగా యమున సరస్వతి ఉంటాయి కదా, అక్కడ మనం అమ్మవారిని తలుచుకుని దీపం వదలాలి. ఎందుకంటే అక్కడ దీపం వదులుతున్నాము, నదీ స్నానం చేస్తున్నాము, ఇట్లాంటి ఫలితాలు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. ఇవి మేజర్గా చెప్పాను నేను మీకు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ శుక్రుడు నీచపడ్డ కుజుడితో ఉంటాడు, అలాంటప్పుడు వాళ్ళకి విపరీతమైన ఎఫైర్స్ ఉంటాయి, విపరీతమైన ఎఫైర్స్. అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే, శాస్త్రాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ చెప్పారు. అప్పుడు వీళ్ళలో స్థిరత్వం రావడానికి వారాహి అమ్మవారి స్తోత్రం చదవాలి. వారాహి చేసుకుంటే వీళ్ళలో మార్పు అనేటువంటిది వస్తుంది. శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన రామాయణ పఠనం చేస్తే కూడా వీళ్ళలో మార్పు వస్తుంది. ఇలా ఒక్కొక్కటి చెప్పబడింది. అయితే ఈ శుక్ర జయంతి నాడు ఏం చేయాలనేది మీ క్వశ్చన్. అంతే సార్. అయితే ఇంకొకటి సార్, ఒకవేళ శుక్రుడు పాడైపోయిన పరిస్థితి ఉంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే ఇంకా ఇబ్బంది శుక్రాచార్యుల వారి నుంచి వస్తుంది అని వినటం జరిగింది. నిజమే, శుక్రగ్రహం నుంచి అంటే ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఆల్రెడీ మనం ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాం, ఆ లోన్ నెల నెలా కట్టేస్తే అయిపోయింది, అంటే మనం దానికి రుణపడి ఉన్నాం. కట్టకుండా మళ్ళీ మనం ఏదో సాకులు చెప్తూ పెండింగ్ పెట్టుకుంటే మాడు ఇంకొక దాని మీద ఇంకొక వడ్డీ వేస్తాడు, వడ్డీ వేస్తాడు, సిబిల్ స్కోర్ పోతుంది, స్కోర్ పోతుంది. ఎలాగైతే లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ ఎక్కువ పడ్డం, సిబిల్ స్కోర్ ఎలా పోతుందో, మనం ఆల్రెడీ పూర్వజన్మలో చేసిన కర్మ ద్వారా ఒక స్త్రీ రూపంలో ఆ కర్మ స్త్రీలోకి ఎంటర్ అయి వచ్చింది ఇక్కడికి. వాళ్ళకి అన్యాయం చేయడం కాదు, ఆ పర్టికులర్ పర్సన్కి అన్యాయం చేయం మనం. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోగానే లేకపోతే ఆ వ్యక్తి ఫ్రెండ్ రూపంలో ఇంకో రూపంలోనో వచ్చినప్పుడు ఆ కర్మ వాళ్ళకి ఎంటర్ అవుతుంది, అదేదో ఆత్మ ఎంటర్ అయినట్టుగా. ఎంటర్ అయ్యి ఎన్ని రోజులు అయితే వెళ్తో అది చేయాలో ఆ పని చేసి వెళ్ళిపోతుంది ఆ కర్మ. అందుకే చూడండి, కొంతమంది వివాహ సంబంధించినవి ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి బయటకు వచ్చింది, నేను ఎందుకు అలా ప్రవర్తించాను అప్పుడు అంటూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు. ఆ స్త్రీ అనుకుంటుంది, నేను ఎందుకు అతను అలా ప్రవర్తించాను, నేను ఇంత ఇలా ప్రవర్తించట్లేదు అనిపిస్తుంది. ఆ టైంలో ఆ స్త్రీలో ఒక కర్మ ఎంటర్ అయింది. ఒక స్త్రీలని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, శుక్రుడు యోగించాలంటే. అంటే ఏంటి, నువ్వు అర్థం చేసుకోగలగాలి, ఓహో నాకు నేను పురుషంలో ఏదో పాపం చేసినందుకే ఇట్లా అవుతుంది, నేను దీన్ని అనుభవించాలి, అర్థం చేసుకో. ఇంకొంచెం ఇబ్బంది పెట్టామనుకోండి, ఇంకొంచెం మనకి ఎలా అయితే రైట్ సార్. ఇక ఇప్పుడు ఏ మంత్రం చేసుకోవాలి, ఎలా ఆయన ఆయనను ఆయన ప్రీతి పొందేలాగా ఏం చేయాలి సార్? ఎప్పుడైనా సరే గ్రహానికి డైరెక్ట్గా చేసుకునేటువంటి పద్ధతి ఏంటి, శుక్రుడికి సంబంధించినటువంటి నవగ్రహాలు శుక్రగ్రహం దగ్గర తెల్లటి వస్త్రాన్ని అతను ముందుగా చక్కగా కడిగి అలంకరణ చేసి తెల్లటి వస్త్రం అతని మీద వేసి దీపారాధన, తీపి పదార్థం ఏదైనా సరే సమర్పించాలి శుక్రుడికి. శుక్రుడికి సమర్పించి ప్రదక్షిణాలు చేసుకొని మీకు వీలైనంత మటుకు తెల్లటి వస్త్రాలు కానీ, ఎవరికైనా బ్రాహ్మణుడికి తెల్లటి వస్త్రాలు కానీ పింక్ కలర్లో ఉన్న వస్త్రాలు కానీ దానంగా ఇవ్వాలి. పళ్ళు, మధురమైనటువంటి ఫలాలు ఇలాంటివి ఏమైనా బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు, లేకపోతే ఆలయంలో భగవత్ సన్నిధిలో భగవంతుడి దగ్గరికి పెట్టి తర్వాత అందరికీ పంచవచ్చు. దానం ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే కదా, తీసుకుంటారు, అదేం పెద్ద విషయం కాదు, అది చేయాలి. మీకు అక్క చెల్లెలు కానీ లేకపోతే మరదల వరస వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటారు, లేకపోతే మీ ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా పంచమని చెప్తుంది శుక్రుడు అనుగ్రహం రావడం కోసం. పర్టికులర్ స్వీట్స్, స్వీట్స్ పంచవచ్చు హ్యాపీగా చేయొచ్చు. చేసినట్లయితే ఇది శుక్రుడు అనుగ్రహం. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవిగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో, లక్ష్మీదేవి లేదా అమ్మవారు, లలిత అమ్మవారు చేసుకోవచ్చు. వీరి పారాయణం చేయడము. ఇక్కడ ఏంటంటే శుక్రుడు పాడైనందుకు జరుగుతుందని మనకు అర్థమైంది కదా,
మొట్టమొదటిగా మనం మనసు లోపల చింతించాలి, నేను ఏదో పాపం చేశాను తెలుసో తెలియక, జ్ఞానం లేదో చేశాను, నేను క్షమ కోరుతున్నాను అనేటువంటి దీంతో ప్రతి అమ్మాయికి ఇచ్చేటప్పుడు ఆ శుక్రుడు ఆ స్త్రీ అంటేనే శుక్రుడు అని భావిస్తూ ఇవ్వాలి, కాబట్టి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అద్భుతం అద్భుతం. సో శుక్రాచార్యుల జయంతి రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటే సకల సంపదలు, సకల భోగాలు, సకల సుఖాలు ఆయన ద్వారా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.